2021 ఫిబ్రవరి 9వ తేదీ రాత్రి 8 గంటల 30 నిమిషాల తర్వాత నుంచి షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది. షష్ఠగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు ఒకే రాశిలో కలవడం. కొన్ని గ్రహాలు దగ్గరకు రావడం వల్ల కొన్ని రకాల ఫలితాలు వస్తాయి. అయితే ఈసారి షష్ఠగ్రహ కూటమికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ షష్ఠగ్రహ కూటమి ఫిబ్రవరి 11వ తేదీ మౌని అమావాస్యతో కలుస్తుంది. మౌని అమావాస్య అతీంద్ర శక్తులుండే శక్తివంతమైన రోజు. ఈరోజు ఎన్ని గ్రహాలు మకర రాశిలో కలుస్తున్నాయి. మకర రాశికి ఒక ప్రత్యేకత ఉంది. శని భగవానుడికి రెండు ఆధిపత్య రాశులున్నాయి. ఒకటి మకర రాశి కాగా రెండవది కుంభరాశి. శని భగవానుడు మకర రాశిలో ఉండగా ఇంకొక 5 గ్రహాలు అంటే శనికి ప్రధాన శత్రుగ్రహాలైన రవి కుజుడు ఈ రెండు అక్కడే చేరడం, ఆ రోజు మౌని అమావాస్య అవ్వడం, రవి చంద్రుడు శని గురుడు బుధుడు శుక్రుడు వీళ్ళంతా ఒకే రాశిలో ఉండటం ప్రత్యేకత. ఇక బయట ఉన్న గ్రహాలు రాహువు కేతువు కుజుడు మాత్రమే ఉంటాయి. దీనివల్ల కొన్ని పరిణామాలు ఏర్పడతాయి. ఈ 12 రాశులలో కొన్ని నక్షత్రాల వారు కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులేంటో తెలుసుకుందాం. ముఖ్యంగా మిథున రాశి వారు, మకర రాశి వారు, కుంభరాశి వారు, తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి 9వ తేదీ నుండి ఒక వారం రాజుల పాటు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనుల్లో కానీ ముఖ్యమైన విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉంటే మంచిది. ప్రయాణాలు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. గొడవల జోలికి వెళ్ళకూడదు. కరెంటు వస్తువులు రిపేరు చేయకుండా ఉండటం, సాయంత్రం పూట వాహనాలు నడపకుండా ఉండటం, పగలు కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే ఫిబ్రవరి 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలి. బయటపడేందుకు తగిన పరిహారాలు చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా మిథున రాశిలో ఉన్న ఈ మృగశిరా నక్షత్రం వారు, తులారాశిలో ఉన్న చిత్తా నక్షత్రం వారు, మకర రాశిలో ఉన్న శ్రవణం ధనిష్ట నక్షత్రం వారు జాగ్రత్తగా ఉండాల్సిన రోజులీవి. పరిహారంగా శివాలయంలో శివాభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి. భయపడాల్సిన పని లేదు. జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ రాశుల వారు నక్షత్రాల వారు ఆ రోజుల్లో మీ శక్తి కొలది పేదవారికి శనివారం బుధవారం గురువారం అన్నదానం చేయండి లేదా తినే పదార్థాలు వారికి ఇవ్వండి. ముఖ్యంగా శనివారం ఖచ్చితంగా ఇలా చెయ్యండి. ఇవన్నీ వ్యక్తిగత జాతక ప్రకారమే జరుగుతాయి. అందరికంటే తక్కువ ఇబ్బంది పడే రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కొంత అనుకోని శత్రుత్వం ఇబ్బంది పడుతుంది. ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో శత్రువులు తయారయ్యే అవకాశం ఎక్కువ. కంగారు పడకుండా శివారాధన చేస్తే చాలా మంచిది. ఇక షష్ఠగ్రహ కూటమి సింహరాశి వారికి మంచి ఫలితాలు ఇస్తుంది. ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ రావాల్సిన బాకీలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయి. అనుకున్న పనులు ఆటంకాలు లేకుండా నెరవేరతాయి. వృశ్చిక రాశి వారికి కూడా ఈ షష్ఠగ్రహ కూటమి మంచి అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఇక ద్వాదశ రాశుల్లో ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల అత్యంత లాభపడే రాశి మీనరాశి. ఈ రాశి వారికి చాలా అద్భుతంగా యోగిస్తుంది. ఈ రాశి వారికి ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది. అనుకున్న పనులు త్వరగా నెరవేరతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారాలు లాభాల పాట పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. అనుకున్న పనులన్నీ నెరవేరతాయి. పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి అవుతుంది. ఇక కుంభరాశి వారికి అంతర్లీనంగా శత్రువులు ఉంటారు. వారు మీకు తెలియకుండానే ఇబ్బందులు పెడతారు. మీకు ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే విష్ణు సహస్రనామం చదువుకోండి. దానితో పాటు శ్రీరామ రక్షా స్తోత్రం కూడా చదవండి లేకపోతే వినండి. ఈ కుంభరాశిలో ఉన్న ధనిష్ట నక్షత్రం వారు కూడా జాగ్రత్తగా ఉండాలి.
ఈ షష్టగ్రహ కూటమి విచిత్రమైన సంఘటనలను ప్రపంచమంతా కలగజేస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. మన దేశంలో దక్షిణ నైరుతి ప్రాంతం పడమర ప్రాంతంలో ప్రకృతి విపత్తులు వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. అలాగే ప్రపంచమంతా కూడా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. ఇవన్నీ జ్యోతిష ప్రకారం కలిగే సూచనలే తప్ప భయపడవలసిన పనిలేదు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. షేర్ మార్కెట్ కుప్పకూలే అవకాశముంది. నూనెల ధరలు ఇంధన ధరలు పెరిగే అవకాశం ఎక్కువ. బంగారం కూడా పెరిగే అవకాశం ఎక్కువని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. తాత్కాలికంగా పెరిగి తిరిగి దిగి వస్తాయి. ఈ షష్టగ్రహ కూటమిలో 9 నుంచి 12 తేదీ వరకు అన్ని రాశుల వారు ప్రయాణాల విషయంలో, ఆరోగ్యం, వ్యాపారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.